ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే అనవసరమైన ఫ్యాక్టరీలను ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నాయని ధ్వజమెత్తారు MLC కోదండరాం. నిర్మల్ జిల్లా దీలవర్పూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు రైతులు చేపట్టిన ప్రజాగలం భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు. ఫ్యాక్టరీ రద్దు కోసం గ్రామస్తులు కలిసికట్టుగా పోరాడడం మంచి పరిణామమని తెలిపారు కోదండరాం. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అధికారులతో సర్వే చేయించి ఫ్యాక్టరీని తరలించే ఏర్పాటు చేయాలని సూచించారు కోదండరాం. అసలు విషయాలు వాళ్ళు చెప్తారు కానీ ఐక్యతను కాపాడుకోండి నంబర్ 1. నంబర్ 2 పచ్చటి పల్లె. ఈ పల్లెను కాపాడుకుంటే మా బతుకు తెరువు ఉంటుంది. మా బతుకు తెరువే మా గుర్తింపు. ఈ పొలమే మనకు బతుకు తెరువు. ఈ పొలమే మన గుర్తింపు. దాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ కూడా ఒక మంచి నిర్ణయంతో పట్టుదలతో మీరందరూ ఉన్నారు. నేను మీ అందరూ మీ ఊరికి వచ్చిన మీకు మద్దతు తెలిపిన మీ పక్షాన ఉన్నాం. మేము ఇక ఇంకో దిక్కేం లేము. మీ పక్షాన ఉన్నాం. మీ అందరికీ నేను ఆఖరిగా చేసే ఒక ముఖ్యమైన చెప్పే విషయం ఏంటంటే, కన్నగంటి రవి గారు నా పాత్ర కూడా చెప్పారు. నేను నిలబడాలి, ప్రభుత్వానికి విషయాలన్నీ కూడా ప్రజల తరఫున చెప్పాలి అనే మాట వారందరూ. మీరు కూడా ఒక కమిటీ వేసుకున్నట్టు ఉన్నట్టున్నది. మీ అందరికి కలిపి కూడి కమిటీ వేసుకున్నట్టున్నారు, అవునా? ఎవరెవరిని కలవగలిగితే బాగుంటుందో వాళ్ళందరినీ కల్పించేటువంటి ఇప్పుడు ఒక వారధిగా మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వాన్ని చేరవేసేటువంటి ప్రయత్నంలో ఉంటానని కూడా మనమందరం కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా. ఆ మాట ఇవ్వడానికే ఇక్కడ దాకా వచ్చింది. ముఖ్యమైనటువంటి విషయం మీరందరూ కూడా ఇదే ప్రశాంతతను ఐక్యతను కాపాడుకోవాలని చెప్పి నేను